హాయ్ దిస్ ఈజ్ రవి వీడే సాటర్డే మార్నింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది హ్యాపీ వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి వీకెండ్ అయితే నేను ఇప్పుడే లేచాను అయితే ఇంకా రెడీ అవ్వడానికి ముందే ఒక వీడియో చేసి అప్పుడు ఇంకా మిగిలిన పనులు చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో నేను నిన్నే అనుకున్నాను నిన్న ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువగా ఉండి చేయలేకపోయాను ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ గురించి నేను మీ కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అంటే ఒక ఒక నేను ఎప్పుడైతే నిన్న రీసెంట్లీ టాప్ త్రీ హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ సర్జన్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను అందులో ముగ్గురు బెస్ట్ డాక్టర్స్ని నేను సజెస్ట్ చేశాను అందులో టాప్ వన్ అయిన అరవింద్ పాస్వాల్ గారి దగ్గరికి ఒక సబ్స్క్రైబర్ వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు నా వీడియో చూసి నా వీడియోలో నేను అంత టాప్ అని చెప్పాను కాబట్టి వెళ్ళి సర్జరీ చేసుకున్నారు బాగుంది వెళ్ళి వచ్చాక ఇప్పుడు నిన్నగా అవతల వెళ్ళిండు అవతల మొన్న ఇది జరిగింది సో వెళ్ళి వచ్చాక నాకు కామెంట్లో పోస్ట్ చేసేది ఈ వీడియో చూసి నేను వెళ్ళి అక్కడ చేయించుకున్నాను అంటే నేను కంగ్రాచులేషన్స్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పాను నిన్న నాకు ఆ వ్యక్తి ఆయన ఏజ్ తెలియదు నాకు ఆ బాబు అనుకోవాలి ఏజ్ తెలియదు బేసికలీ ఈమెయిల్ చేశాడు ఆయన ఏవని నేను నా సర్జరీని అరవింద్ పాష్వాల్ చేయలేదు అక్కడ ఉన్న డాక్టర్స్ చేసేది అదొకటి నెక్స్ట్ ఫొటోస్ ఒక మూడు పంపించి ఈ ఫొటోస్లో చాలా తక్కువ గ్రాఫ్ట్స్ కనిపిస్తున్నాయి నాకు రెండు వేల ఏడు వందల గ్రాఫ్ట్స్ చేసేదని అన్నారు అన్నీ లేవు అని అని అన్నున్నట్టు కనిపించట్లేదు అని చెప్పి మూడు ఫొటోస్ పంపించేది ఆ మూడు ఫొటోస్ చూస్తే అంత క్లారిటీగా లేవు తెలియట్లేదు అందులో హేది లేని కనిపించట్లేదు వెనకాల క్రౌన్ ఏరియాలో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయింది అది కూడా కనిపించట్లేదు సో నేను హెయిర్ అండ్ ఫోటో పంపించు క్రౌన్ ఏరియా ఫోటో పంపించు చూస్తాను అని చెప్పాను హెయిర్ అండ్ ఫోటో పంపించాడు క్రౌన్ ఏరియా ఫోటో పంపించాడు బట్ నాకు ఏది కూడా క్లారిటీగా లేదు ఎస్పెషల్లీ ఏది ట్రాన్స్ప్లాంటెడ్ ఆ ఏది రియల్ హెయిర్ అని తెలియట్లేదు ఎందుకంటే రియల్ హెయిర్ మధ్యలో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉంది సో అది చూసి ఫొటోస్ చూసి అసలు ఏం చెప్పడం ఫొటోస్లో క్లారిటీ లేదు సో నేనేం చెప్పానంటే ఈ హాస్పిటల్ అసలు ఎథిక్స్ విషయంలో టాప్ సో ఏ అన్నీ మర్చిపోయి వెయిట్ ఇట్ సమ్ టైమ్ రిజల్ట్ వచ్చాక నీకే తెలుస్తుంది అని చెప్పాను ఎందుకంటే నాకు తెలుసు ఎలాంటి హాస్పిటల్ అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు మెయిన్ ఆ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ ఎలాంటి వాడు అన్నీ తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్పాను నెక్స్ట్ ఏమైంది ఒక హాఫ్ అన్ అవర్ పోయి ఇప్పుడు అనుకోకుండా నాకు యూట్యూబ్లో నోటిఫికేషన్ వచ్చింది కామెంట్ ఎవరి ఎవరో పోస్ట్ చేసినట్టు క్లిక్ చేస్తే ఈ ఈ అబ్బాయి కామెంట్ అరవింద్ పాస్వాల్ ఈజ్ ఏ ఫ్రాడ్ అని చెప్పి ఏదో రాసాడు నేను షాక్ ఇప్పుడే మాట్లాడాను అసలు నెక్స్ట్ ఏం లేదు వెంటనే ఇంక ఇష్టం రాసేయడం ఇంకా ఎందుకంటే నేను రికమెండ్ చేసాక ఆ రికమెండ్ చేసిన డాక్టర్ ఇలా చేసాడు అంటే అది నాకు బ్యాడ్ నేను నేను షాక్ తిన్నాను తిని ఈమెయిల్ చేశాను కంగారు పడద్దు నేను వాళ్ళతో మాట్లాడతాను అసలు ఏం జరిగింది అనేది మాట్లాడతాను ఎన్ని ట్రాన్స్ఫర్షన్ చేసేదో ఏంటి కనుక్కుంటా అని చెప్పి మెయిల్ చేసి నేను ఈ ఫొటోస్ని ఏవైతే ఆ ఫొటోస్ నాకు పంపించాడో ఆ ఫొటోస్ని హాస్పిటల్ వాళ్ళకి మెయిల్ చేసి ఆ డాక్టర్ గారికి మెయిల్ చేసి అనేక సంవత్సరాల పైగా నేను మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చాను యాక్చువల్లీ పద్నాలుగు వెళ్ళిపోయాక వచ్చేలా చేసాడు ఈ వ్యక్తి సో కాంటాక్ట్ వాళ్ళని ఫాలోఅప్ చేస్తే వాళ్ళు నుంచి నాకు అక్కడ డాక్టర్ నుంచి కాల్ వచ్చింది ఏంటి అంటే సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఏడు వందల గ్రాఫ్ట్స్ అంటే రెండు వేల ఏడు వందల గ్రాఫ్ట్స్ చేశారు ఈ ఇతను ఇతనికి మళ్ళీ కాల్ చేసి మాట్లాడే కదా వాళ్ళు ఏంటి సిచ్యువేషన్ అనేది ఏంటంటే ఇతను ఏం చెప్పాడు నేను నా ఫ్రెండ్ వేరే ఒక హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ డాక్టర్ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి నేను కౌంట్ చేయించుకున్నాను ఎయిట్ హండ్రెడ్ ట్రాన్స్పోర్టేషన్ చేసేది నీకు అని చెప్పేటంట ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి ఎవరో హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ డాక్టర్ అతని ఫ్రెండ్ అయినప్పుడు నాకు అర్థం కాలేదు అతని దగ్గరే చేయించుకోవచ్చు కదా హెయిడ్ ఫ్రెండ్ ఫ్రెండు హెయిర్ డాక్టర్ ఎందుకు వచ్చాడు అర్థం పర్సాల దగ్గరికి అదొకటి నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ గ్రాఫ్సే ట్రాన్స్పంటేషన్ చేసేదని ఆ డాక్టర్ చెప్పాడంట వీళ్ళు ఫో ఆ విషయం వీళ్ళకి చెప్పాడంట నీ ఒరిజినల్ హెయిర్కి మధ్యలో ఇది మిక్స్ అయిపోయినప్పుడు ఏది ఒరిజినల్ హెయిర్ ఏది ట్రాన్స్పంటే హెయిర్ ఎలా తెలుస్తుంది అంత న్యాచురల్గా పాతినప్పుడు ఎలా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ వాళ్ళు అదే చెప్పేది నీ ఒరిజినల్ హెయిర్లో మిక్స్ అయిపోయింది అది కాక యూనో టూ డేస్ టైం అయ్యింది ఇప్పుడు వెళ్ళి కౌంట్ చేయించుకుని ఎగ్జాక్ట్ నెంబర్ తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్ అయినా ఒరిజినల్ హెయిర్లో ఒరిజినల్ హెయిర్ లాగా మిక్స్ అయిపోయినప్పుడు ఎలా చెప్పగలరు అండ్ ఏరియా తక్కువ ఏరియా కాదు కవర్ చేసింది హెయిర్ లైన్ మిడ్ ఏరియా క్రౌన్ అంత ఏరియా కవర్ చేసినప్పుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గ్రాప్స్ ఉండవా ఉంటాయి డెఫినెట్లీ ఉంటాయి అందులో డౌటే లేదు అయితే సో నేను కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఫాలో అప్ చేసి అతనితో మాట్లాడేది అతను ఏదో సారీ చెప్పాడంట అన్ని చోట్ల కామెంట్స్ తీసేస్తా అని చెప్పాడంట సో హీ అండర్స్టూడ్ బట్ నేను కూడా అతని నెంబర్ తీసుకున్నాను హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని కాల్ చేయడానికి ట్రై చేశాను నా కాల్ అతను లిఫ్ట్ చేయలేదు టూ టైమ్స్ కాల్ ట్రై చేశాను టూ టైమ్స్ కూడా లిఫ్ట్ చేయలేదు నాకు అర్థమైంది సంభవ్ కంగారు పడి ఎక్కడ పడితే అక్కడ కామెంట్స్ పెట్టేశాడు బట్ మేబీ హీ రియలైజ్డ్ అండ్ అయితే ఇంకా విషయం చెప్పాలి హాస్పిటల్ వాళ్ళు చేసిన ఫేవర్ ఏంటి చెప్పిన మీకు అసలు మార్చ్ ట్వంటీ థర్డ్ లోపల అసలు స్లాట్సే లేవు కంప్లీట్లీ బుక్డ్ అనమాట ఇంకా అసలు స్లాట్సే లేకుండా మార్చ్ ట్వంటీ థర్డ్ దాకా ఉంటే ఈ అబ్బాయి కాల్ చేసినప్పుడు ఈ అబ్బాయి వాళ్ళతో ఏం చెప్పాడు నాకు జూన్లో మ్యారేజ్ ఉంది కాబట్టి నాకు అర్జెంటుగా అయిపోవాలి సర్జరీ అని అంటే వాళ్ళు ఆ అర్జెన్సీని అర్థం చేసుకుని వేరే కస్టమర్తో మాట్లాడి ఆ కస్టమర్ది పోస్ట్ పోన్ చేసి ఆ స్లాట్ని ఈ అబ్బాయికి ఇచ్చారు ఇది ఎంత ఫేవర్ చేసినట్టు అలా చేయరు అది నెక్స్ట్ ఏదైతే ఈ అబ్బాయి నా సర్జరీ అరవింద్ పాస్ చేయలేదు పక్కన ఉన్నవాళ్ళు చేసేది అని అన్నాడు వేరే డాక్టర్స్ చేసేది అన్నాడు అది అబద్ధం అసలు నాకు అసలు విషయం కూడా చెప్పలేదు ఈ అబ్బాయి బేసికల్లీ ఏదన్నా హెయిర్ ట్రాన్స్మిటేషన్ సర్జరీ సర్జరీ డాక్టర్ చేయడం అనేది ఏదో ఏది ఉంటుందంటే మెయిన్ పార్ట్ డాక్టర్ చేస్తారు మెయిన్ మనకు అన్నిటికంటే సర్జరీలో ఇంపార్టెంట్ ఏంటి ఇన్సెషన్స్ చేయడం ఇన్సెషన్స్ అంటే మనకి ఆ హోల్స్ కరెక్ట్గా చేయడం కరెక్ట్ యాంగిల్లో చేయడం కరెక్ట్ లోతులో చేయడం కరెక్ట్ ప్లేస్లో చేయడం న్యాచురల్గా చేయడం నేను హెయిర్ ట్రాన్స్ప్లేషన్ అనేది ఆర్ట్ ఇది నా ఇది ఎవడు పడితే వాడికి రాదు అని ఎందుకంటానంటే ఇదే ఇక్కడే న్యాచురల్ ఏంటి ఆర్టిఫిషియల్ ఏంటి అనేది తెలియదు ఇక్కడే ఈ పార్ట్ ఇంపార్టెంట్ అనేటికంటే ఈ ఎక్స్ట్రాక్షన్ ఈ ఇన్సిషన్స్ ఇవి ఇంపార్టెంట్ మెయిన్లీ ఇన్సిషన్స్ ఇంపార్టెంట్ ఈ ఇన్సిషన్స్ అంతా కూడా చేసింది డాక్టర్ అరవింద్ పాశ్వాల్య ఆ విషయం నాకు అబ్బాయి చెప్పలేదు నాకతే ఆశ్చర్య ఇస్తుంది అలా అలా ఎలా అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడన్నా డాక్టర్ అరవింద్ పాశ్వల్ గారు లేనప్పుడు వేరే వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు ముందే ఇన్ఫామ్ చేస్తారు మీకు డాక్టర్ అరవింద్ పాశల్ గారితోనే కావాలా లేకపోతే వేరే డాక్టర్ పేరు చెప్పి ఆ డాక్టర్తో డాక్టర్ చేస్తారు సేమ్ షీఈ్ ఆల్సో ఆర్ హీఈస్ ఆల్సో సేమ్ లైక్ సేమ్ స్కిల్ లైక్ అరవింద్ పాశాలు ఆయన కింద ట్రైన్ అయ్యి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళని చెప్తారు ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు లేకపోతే వెయిట్ చేస్తారు ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అలా కాకుండా ఎలా అయింది అని నేను అప్పటికీ ఆశ్చర్యపోయాను అదే జరిగింది యాక్చువల్లీ అరవింద్ పాస్వాల్ గారే చేశారు ఈ అబ్బాయి అది తెలుసుకోలేకపోయాడు ఇన్సెషన్స్ తర్వాత అందులోకి ఫాలికల్స్ని పెట్టడం అనేది అది అది ఎక్కడ కూడా డాక్టర్స్ చేయరు అది అది పక్కన వేరే జూనియర్ వేరే సె సెకండరీ డాక్టర్స్ ఎవరు ఉంటారు వేరే డాక్టర్స్ ఎవరు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు చేస్తారు ఎందుకంటే అది ఎవరు చేసినా ఒకటే దానికి నేను చెప్పిన ఆర్టిస్ట్ కైండ్ ఆఫ్ స్కిల్ ఉండాలని చెప్పని చూసారా అది అంత అవసరం లేదు దానికి అది జస్ట్ మీద ఏంటంటే కరెక్ట్గా ఇన్సిషన్స్ అక్కడ స్లిప్ చేసినప్పుడు అక్కడ పో అక్కడ చేసినప్పుడు వాటిలోకి హెయిర్ని పెట్టాలి అది లేబర్ జాబ్ యాక్చువల్లీ అది వీళ్ళు చేస్తారు సో ఏ విధంగా జరుగుతుంది అప్పుడు ఎంత సెలబ్రిటీ వెళ్ళినా కూడా ఇలా ఇదే ప్రాసెస్ మీకు టాప్ సల్మాన్ ఖాన్ వెళ్ళినా కూడా ఇలాగే జరుగుతుంది మీరు టాప్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాసెస్ ఇదే ఇన్సెషన్సే మెయిన్ డాక్టర్ చేస్తారు అదే మెయిన్ మీరు ఆ విషయాన్ని కొంచెం తెలుసుకోవాలి కొంచెం అవగాహన ఉంటే మీకు కొంచెం అర్థం అవుతుంది ఎందుకంటే కంగారు పడి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టేయడం ఇంకా అసలు ఏం జరిగిపోయిందో నన్ను నన్ను ప్రపంచం అంతా నన్ను మోసం చేస్తుంది అనుకోవడం అది యాక్చువల్లీ ఒక మానసిక దుగ్మతది అది కరెక్ట్ కాదు మనం అనుమానించేటప్పుడు ముందు కొంచెం ఆలోచించాలి ఎవరిని అనుమానిస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి అనుమానించదగ్గ వ్యక్తులను అనుమానిస్తున్నావా ఇది కరెక్ట్ జడ్జ్మెంట్ మనకు ఉండాలి ఇది ఓన్లీ ఇక్కడ ఈ డాక్టర్ విషయంలో కాదు ఎక్కడైనా ఇదని కాదు ఇది లైఫ్లోనే మనకి కరెక్ట్గా ఉపయోగపడుతుంది లేకపోతే అందరిని అనుమానిస్తూ కూర్చుంటే చివరికి మన జీవితం అది అలా అవుతుంది సో నేను చెప్పేది అదే కొంచెం అవగాహన పెంచుకోండి అసలు సర్జరీకి వెళ్ళే ముందే కొంచెం అవగాహన పెంచుకోండి ఈ అబ్బాయి ఓన్లీ నా వీడియో చూసి వెళ్ళిపోయిన అసలు వీడియో చూసి వెళ్ళడం నేను కాబట్టి ఓకే వేరే వాళ్ళు ఈ మధ్య నేను ఏంటి అంటే డబ్బులు తీసుకుని ప్రమోట్ చేస్తున్నారు అని నేను ఏదైతే మొన్న హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో మీద రివ్యూ పోస్ట్ చేశాను దానికి వచ్చిన కామెంట్స్ నేను చాలా వరకు డిలీట్ చేశాను కామెంట్స్ చూస్తే అర్థమైంది ఇది చాలా పెద్ద మార్కెటింగ్ సపోర్ట్ ఉంది వాళ్ళకి చాలామంది అద్భుతంగా అద్భుతంగా చేస్తున్నారు అన్న వాళ్ళు నిజానికి వాళ్ళంతా ఆ మార్కెటింగ్ టీంలో మెంబర్స్ సో బేసికల్ ఏంటంటే అంత అలాంటి వాళ్ళ వాళ్ళ ప్రమోషన్లో పడి వాళ్ళ మాటలు నమ్మి వెళ్తే మీ రిజల్ట్ కరెక్ట్గా వస్తుందని గ్యారెంటీ లేదు మీకు వందకి వంద శాతం పర్ఫెక్ట్ హెయిర్ ట్రాన్స్మేషన్ సర్జరీ జరగదు మీరు చాలామంది ఫొటోస్ చూసి ఆ ఫొటోస్ని బట్టి అసెస్ చేద్దాం అనుకుంటున్నారు ఫొటోస్ ఒక్కటి కాదు ఇక్కడ ఎన్ని గ్రాఫ్ట్స్ తీసేదు ఎన్ని గ్రాఫ్ట్స్ పాతే ఎన్ని గ్రాఫ్ట్స్ వచ్చినాయి ఈ ఎంత బాగా ఇంపార్టెంట్ చాలామంది ఇప్పుడు వెయ్యి గ్రావట్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అందులో ఐదు వందలే వస్తే మీకు రిజల్ట్ ఆ హెయిర్ బాగుంది అది బాగుంది ఇది బాగుంది అనుకుంటారు కానీ ఐదు వందలు ద్రావట్స్ అక్కడ వేస్ట్ అయినాయి ఆ విషయం గమనించండి అలాగే ఇంటర్నేషనల్ హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఈ ఆర్గనైజేషన్స్లో వీళ్ళు మెంబర్సా కాదా అది కూడా మీరు చూడాలి ఎందుకంటే మెంబర్స్ అయిన వాళ్ళు చాలా ఒళ్ళు దిగి పెట్టుకుని చేస్తారు ఎందుకంటే ఒక్క కేసు చాలు వాళ్ళ మెంబర్షిప్ రద్దు అవ్వడానికి ఈ హెయిర్ ఫి హెయిర్లో ఏ డాక్టర్ కూడా ఆ మెంబర్ కాదు సో అలాంటప్పుడు వాళ్ళకి ఏ విధమైన జవాబారీ తన ఉండదు ఎస్ట్ వచ్చినట్టు చేసి పడేస్తుంటారు ఓ మేబీ ఒక సర్జరీ బాగా చేస్తుంది ఒక సర్జరీ బాగా చేయదు ఆ రోజు వాళ్ళు మూడు బాగుంటే బాగా చేస్తుంది అలా సో అందుకని నేను చాలా జాగ్రత్తగా ఫిల్టర్ చేసి వీళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు టాప్ నాచ్ అని సెలెక్ట్ చేసిన ముగ్గుని నేను రికమెండ్ చేస్తున్నాను ఇంకా ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు ఇంకా నేను రీసెర్చ్ చేస్తున్నాను వాళ్ళని రికమెండ్ చేయకూడదు అనేది నా రికమెండేషన్ ఇప్పుడు కూడా డబ్బుల మీద డిపెండ్ అయి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు తక్కువ ఛార్జ్ అనేది ఎందుకంటే నేను తక్కువ ఛార్జ్ చేసి యావరేజ్ రిజల్ట్ ఇస్తున్నానంటే వాళ్ళని రికమెండ్ చేయను ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు మీ మీరు ఎఫర్ట్ చేయగలిగింది ఆ యావరేజ్ రిజల్ట్ని ఇప్పుడు చేయించుకుంటారు ఓ పది ఏళ్ళు పోయి మీ దగ్గర బాగా డబ్బులు వస్తాయి అప్పుడు ఫీల్ అవుతారు అదే నేను అప్పుడు ఇలా వెళ్ళాను ఇంకా మంచి డెక్టర్ దగ్గర వెళ్ళి ఉండాల్సింది అప్పుడు ఇంకా బాగా వచ్చింది కదా అని అని ఫీల్ అవుతుంది అందుకని నేను ఎప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్మిటేషన్ విషయంలో డబ్బులు అనేది కన్సిడర్ చేయను వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తున్నారు ఎంత తక్కువ చేస్తున్నారో అనేది నాకు లెక్కే కాదు బాగా చేస్తున్నారా అన్నీ బాగా చేస్తున్నారా అన్ని కేసులు బాగా చేస్తున్నారా ఇది నా మెయిన్ ఇంటెన్షన్ మెయిన్ క్రైటీరియా అండ్ ఇంకో విషయం నేనేది నేను ఏ హాస్పిటల్కి ఏ డాక్టర్కి తదుపున డబ్బులు తీసుకుని ఇలాంటివి ఏవి చేయట్లేదు నా ఈ ఛానల్ మూడేళ్ళ నుంచి ఉంది ఇది హెల్త్ ఛానల్ హెయిర్ ట్రాన్స్మర్టేషన్ రిలేటెడ్ ఛానల్ కాదు నేను ఏదన్నా డాక్టర్ని రికమెండ్ చేస్తే ఆ డాక్టర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డాక్టర్ అయితే నేను రికమెండ్ చేస్తాను నేను చాలా తక్కువ మంది డాక్టర్స్ని రికమెండ్ చేస్తాను ఇప్పుడు దాకా నా ఛానల్లో అక్కడికి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాబట్టి చాలా స్కూటిని చేసి రికమెండ్ చేస్తుంటాను అది హెయిర్ ట్రాన్స్మర్టేషన్ విషయంలోనే కాదు ఏ ప్రాబ్లం అయినా సరే అది గ్యాస్ట్రియాలజీ అయితే నేను పేస్ హాస్పిటల్ పేద ఎత్తుతాను ఎందుకంటే అక్కడ గోవిందరాజు గారు అంత అద్భుతం కాబట్టి ఇలా ఇలాగ ఏదన్నా చెప్పినప్పుడు బాగా నాకు కాన్ఫిడెన్స్ ఉంటేనే బాగా వాళ్ళని నేను నమ్మితేనే నేను వాళ్ళని రికమెండ్ చేస్తాను అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవన్నవ్వండి వేరే ఎవరైనా అవన్నవ్వండి చాలామంది ఈ ఇది మా ఉండే క్లినిక్ ఎలా ఉంటుంది లేకపోతే ఆ పర్టికులర్ అది చెప్పి ఆ క్లినిక్ ఎలా ఉంటుంది ఈ క్లినిక్ ఎలా ఉంటుంది ఇలా అని అంటున్నారు మోస్ట్లీ మోస్ట్లీ అన్నీ కూడా నాట్ పర్ఫెక్ట్ అండి ఎందుకంటే ప్రతి క్లినిక్లో ఆర్టిస్టులు ఉండదు ఆర్టిస్టులు ఉండి పర్ఫెక్ట్లీ చేసేవాళ్ళు అసలు అద్భుతంగా సర్జరీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది సో నేను చే రికమెండ్ చేసే లిస్ట్ కూడా చిన్నదే ఉంటుంది ఇప్పుడు ముగ్గురు రికమెండ్ చేశాను ఇంకా ఎంతమంది రికమెండ్ చేస్తానో చాలా తక్కువ మంది ఉంటుంది కానీ నేను రికమెండ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరికి కూడా అస్సలు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు వెయిట్ చేయండి వెళ్ళిన చోట సర్జరీ చేయించుకోండి రిజల్ట్ కోసం వెయిట్ చేయండి దట్స్ ఇట్ మీ రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది దట్స్ ఇట్ ఓకే అండి ఈ విషయం చెప్దామనే ఈ మార్నింగ్ లేచిన వీడియో చేశాను నా లుక్ చూసి కొంచెం కంగారు పడద్దు ఒక్కొక్కసారి నేను అలా మార్నింగ్ లేచిన వెంటనే బద్ధకంగా ఏం ఇలాగ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ సబ్స్క్రైబర్స్కి కొత్తగా ఉండొచ్చు నా హెల్త్ హెల్త్ సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు ఈ విషయం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ అయినందుకు కొంచెం ఓకే మళ్ళీ ఇంకొక విషయం అండి హే ట్రాన్స్పోర్టేషన్ చేస్తా సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది చాలా చిన్నపిల్లల కనిపిస్తున్నారు మీ ఆలోచనలు మీ క్వశ్చన్స్ చాలా వింతగా ఉంటున్నాయి చాలా మీరు రీసెర్చ్ చేయండి ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి మీ అవగాహన పెంచుకోండి చాలా కామెడీ కామెడీ క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి కొంతమంది కామెడీ కామెడీ రెస్పాన్స్లు ఇస్తున్నారు సో ఆ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ రెస్పాన్స్లో కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మాస్టర్ బేట్ చేసుకుంటే భర్తలు వస్తుందా అన్న క్వశ్చన్ ఒకటి ఆ క్వశ్చనే కామెడీ దానికి దీనికి సంబంధం లేదు దానికి ఆన్సర్ అయ్యో బాబు ఈ స్పెద అనేది ఎంత క్వాలిటీ ఎంత అది ఇది అంత ఈజీ మీకు మొత్తం బాడీలో ఉన్న ప్రోటీన్స్ న్యూట్రియన్స్ విటమిన్స్ అనేవి అన్నీ వెళ్ళిపోతున్నాయి స్పెదమ్లో వచ్చి సో మీకు బట్టలు వచ్చేస్తుంది అని ఒకడు ఎవడో రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ ఇచ్చినోడి బ్లాక్ చేశాను ఆ క్వశ్చన్ ఇచ్చిన వ్యక్తికి ఆన్సర్ చేశాను సో ఇలాంటి ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్ అడగకండి మీరు కొంత అవగాహన పెంచుకోండి గూగుల్ చేతిలో ఉంది మంచి మంచి స్టడీస్ ఉంటాయి ఎక్కడ గూగుల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు మీరు మంచి స్టడీస్ ఉంటాయి హెయిర్ ఎందుకులా మనిషి లూజ్ అవుతాడు ఏంటి ఆ స్టడీస్ని ఫాలో అవడానికి ట్రై చేయండి అవగాహన పెంచుకోండి మీరే వేరే వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసి రేంజ్కి వెళ్తారు దట్స్ ఇట్ ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ క్యాచ్ యూ సోన్ బాయ్